హాయ్ ఫ్రెండ్స్ సవర్యూ వెల్కమ్ టు సంతోష్ టెక్ తెలుగు ఛానల్ ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకు ఎవరు అన్నౌన్ అన్నౌన్ నెంబర్ నుంచి ఫోన్ చేసినా వాళ్ళ పేరుని మన మొబైల్ అనౌన్స్మెంట్ చేసే విధంగా ఒక కొత్త యాప్ ఉంది ఫ్రెండ్స్ మనకు ఎవరు ఫోన్ చేసినా సరే వాళ్ళ నంబర్తో సహా వాళ్ళ పేరుతో సహా మనకు అనౌన్స్ చేస్తుంది మనము చదవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ వాళ్ళ నేమ్ కూడా మనకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది అదేంటో మనం తెలుసుకునే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మనము ఫస్ట్గా ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి అనౌన్స్ నేమ్ అనౌన్స్ ప్రో అనే దాన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇన్స్టాల్ చేసుకుని కాలర్ నేమ్ అనౌన్సర్ ప్రో అనే దాన్ని మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఈ విధంగా ఈ విధంగా మనం ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ అయితే మనం ఇక్కడ చూడండి ఇక్కడ కాల్ అని ఆడియో అని ఎస్ఎంఎస్ అని త్రీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ టెక్స్ట్ స్పీచ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా దిస్ ఈజ్ ఏ టెక్స్ట్ మెసేజ్ ఫర్ యువర్ ఫ్రెండ్ అని ఆమె ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి వినండి ఇంకో విధంగా ఇక్కడ ఈ విధంగా మనకు ఎవరు మెసేజ్ ఇచ్చినా కాల్ చేసిన వాళ్ళ నేమ్తో సహా మనకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ కాల్ పైన ఇక్కడ కాల్లో సెట్టింగ్ వెళ్ళేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్పీక్ నేమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనం దీన్ని ఆన్ చేసుకుంటే మనకు మన మొబైల్లో కాంట మన మొబైల్ కాంటాక్ట్ సేవ్ అయినా మనం సేవ్ చేసుకున్న వాళ్ళ పేరును ఈ విధంగా ఆమె అనౌన్స్మెంట్ చేసి మనకు వినిపించడం జరుగుతుంది అలాగే అన్నౌన్ నెంబర్స్ అనౌన్స్ అంటే మనకు తెలియని నంబర్ నుంచి ఎప్పుడైనా కాల్ వచ్చిందనుకో ఆ కాల్ను మనం నంబర్తో సహా చెప్తుందామే ఈ విధంగా నంబర్ అన్న నంబర్ నుంచి ఎవరు కాల్ చేసినా నంబర్ మొత్తం పూర్తిగా నంబర్ చెప్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సెట్ చేసేబడి సెట్ చేయబడి ఉంటాయి ఇక్కడ చూడండి ఈ విధంగా మనం ఎన్నిసార్లు అంటే ఆ అన్నిసార్లు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎన్నిసార్లు అనౌన్స్మెంట్ చేసుకోవాలంటే ఆ విధంగా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ స్పీక్ నేమ్ ఈ విధంగా మనకు కాల్ చేసిన వారి యొక్క నేమ్ను ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆడియో సెట్టింగ్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తగ్గించుకోవచ్చు అలాగే ఈ విధంగా మనం పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా అనౌన్స్ ఈ ఫోన్ ఆన్ సైలెంట్ అండ్ వైబ్రేట్ మన ఫోన్ సైలెంట్ లో కానీ వైబ్రేట్ లో ఉంటే మనం ఈ విధంగా ఎనబుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా విధంగా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అలాగే బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎంఎస్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఇక్కడ ఇక్కడ స్పీక్ ఎస్ఎంఎస్ నేమ్ అని స్పీక్ ఎస్ఎంఎస్ మెసేజ్ అని ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ దీనిపైన మనం స్పీక్ ఎస్ఎంఎస్ నేమ్ ఇక్కడ నేను దీన్ని ఎనేబుల్ చేసి స్పీక్ ఎస్ఎంఎస్ మెసేజ్ని ఇక్కడ ఇక్కడ దీన్ని ఎనేమబుల్ చేసి దీన్ని ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని ఎనెబుల్ చేస్తున్నా ఇక్కడ నేమ్ ఇస్తున్నా చూడండి ఏదో ఒక నేమ్ సంథింగ్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా మనకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఈ విధంగా మనం దీన్ని స్పీక్ ఎస్ఎంఎస్ మెసేజ్ ఈ విధంగా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కాల్ అని ఉంది కదా ఇక్కడ కాల్ పైన ఇప్పుడు నేను ఇక్కడ వేరే తోటి ఫోన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అనౌన్స్మెంట్ చేస్తుంది ఈ విధంగా ఇప్పుడు మనం వేరే తోటి కాల్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ చూపెడుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇస్ కాలింగ్ ఇస్ కాలింగ్ అని చెప్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇస్ కాలింగ్ ఇస్ కాలింగ్ అని చెప్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మన ఫోన్లో ఫీడ్ అయిన నెంబర్ను ఈ విధంగా చెప్తుంది అలాగే మనము మనకు అన్నౌన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అనుకో వచ్చిందనుకో నంబర్తో మనకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనము ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అనౌన్స్ అన్నౌన్ నెంబర్ దీన్ని మనం ఎనబుల్ చేసుకుంటే ఆన్ చేసుకుంటే మనకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఆ నెంబర్ పూర్తిగా మనకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఎవరు ఫోన్ చేసినా మన మొబైల్ వాళ్ళ పేరును పేరుతో సహా ఇక్కడ నంబర్తో సహా అనౌన్స్మెంట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మనకు ఎవరు కాల్ చేసినా ఈ అనౌన్స్ నేమ్ కాలర్ అనౌన్స్మెంట్ ద్వారా మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్తో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్